హాయండి వెల్కమ్ టు మై ఛానల్ మీ అండ్ మై లైక్స్ ప్రియదర్శిని పెరుగు చేసుకుందాం పెరుగు చూపిస్తాను ఎలాగూ నేను తయారు చేస్తాను అనేది చూద్దాం చూడండి చూడండి ఇది గోరువెచ్చగా చేసిన పాలు కాచి చల్లారబెట్టిన పాలు ఇది పైన మేగడ ఓకే నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు ఈ కాలంలో ఎట్లాగూ తోడు పెట్టుకోవట్లేదు తోడు పెట్టుకున్న పెరుగు అవ్వట్లేదు ఎలాగూ ఎలా పెరుగు చేయాలి ఎలాగండి ఎలాగండి అని అడుగుతూ ఉంటారు ముఖ్యంగా మిడిల్ ఏజ్ వాళ్ళు కాదు చిన్నపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుని ఈ మధ్యనే పెళ్ళి చేసుకున్న వాళ్ళు లేకపోతే అట్లాగే మరీ కొంచెం బాగా అర్థం కాని వాళ్ళు అన్నమాట ఈ విషయాలు ఎలా చేయాలో అర్థం కాని వాళ్ళు వాళ్ళకి చెప్తున్నాను నేను గోరువెచ్చగా చేసుకోవాలండి బాగా ఎక్కువ బాగా చల్లగా ఉండకూడదు ఎక్కువ వేడిగా ఉండకూడదు గోరువెచ్చగా చేసుకోవాలి పాలు చేసుకుని చక్కగా ఇట్లా గట్టిగా గట్టిగా తోడుకునేలాగా చక్కగా ఉంటుందన్నమాట ఒక్క నిమిషం ఉండండి ఇది పెరుగండి ఆల్రెడీ క్రష్ చేసి పెట్టుకున్నాను పెరుగు గడ్డలు గడ్డలుగా ఉండకూడదు పాలు ఎలా ఉన్నాయో చిక్కగా అంతే చిక్కగా ఉండాలి తోడు పెట్టుకునే పెరుగు అన్నమాట ఓకే ఇది కలిపేసేయాలి ఇది మొత్తం బాగా కలిపేసుకోవాలి ఏం లేదు వేరే బాగా చాలా సింపుల్ మనసు పెట్టి చేస్తే ప్రతిదీ కూడా సింపుల్ అవుతుందండి ఇది ఓకే ఇది నేను నాకు చిన్నప్పుడు నాకు మీ వయసు వాళ్ళు చిన్నపిల్లలప్పుడు నాకు కూడా తెలిసేది కాదు మా ఇప్పుడు పెళ్ళై అక్కడ మా చెన్నై వెళ్ళిన కొత్తల్లో అసలు ఏమీ అర్థమయ్యేది కాదు పాపం మా ఆవిడ మా అత్తయ్య గారు ఉండి అన్నీ దగ్గరుండి అన్నీ నేర్పించేదనమాట ఆవిడ ఆవిడ నేర్పించిందే నేను కూడా ఇప్పుడు కూడా మా ఇంట్లో చాలా బాగుంటుంది నా పెరుగు నేను చేస్తున్న పెరుగు నన్ను అంటారు ఇందు నువ్వు బాగా పెరుగు చేస్తావు నువ్వు తోడు పెట్టావా నువ్వు తోడు పెట్టవా అని ఏమో మరి నాకు తెలియదు కానీ నేను గొప్ప నాకు అంతగానే పాపం ఆవిడ మహానుభావురాలు ఆవిడ ఏ లోకానుందో కానీ ఆవిడ మనశ్శాంతి కలగాలి ఇదిగో నేను ఈ పెరుగు చేస్తున్నాను ఇవాళ ఇంతకాలంగా నేను బాగా పెరుగు చేస్తున్నానంటే ఆవిడ మూలంగానే అనమాట ఇంకోటి ఏంటంటే ఈ పెరుగు ఇట్లా చాలా తక్కువ క్వాంటిటీలో 4 చుక్కలు 1/2 స్పూన్ మాత్రమే వేయాలండి తోడు పెట్టాల్సిన పెరుగు అంతకంటే ఎక్కువ వేయకూడదు పుల్లబడిపోతుంది ఇది ఇప్పుడు నేను వేసినంత వేస్తే చక్కగా తీయగా ఫ్రెష్గా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది ఇది అట్లీస్ట్ ఒక 10 అవర్స్ పెట్టేసేస్తాను నేనైతే మార్నింగ్ ఇప్పుడు 8:00 8:30 అయింది సాయంకాలం తీస్తా ఒక 10 అవర్స్ అంటే ఇంక క్యాలిక్యులేట్ చేసిన అప్పుడు చేసిన తర్వాత మీకు నేను చూపిస్తాను ఓకేనా ఇదిగో అండి పెరుగు ఎంత గట్టిగా చక్కగా అయిపోయిందో చూడండి చక్కగా అయిపోయింది చాలా బాగుంది చక్కగా ఇట్లాంటి ఫ్రెష్ పెరుగు రైస్లో కలిపి తింటే చాలా బాగుంటుంది అందులో పైపైన ఇంత మేగడ కూడా వేసుకుని తింటే చాలా బాగుంటుంది అన్నమాట ఇంతే వెరీ సింపుల్ గోరువెచ్చగా ఉండాలంతే పాలు తోడు పెట్టేటప్పుడు గోరువెచ్చగా ఉండాలి ఎక్కువ వేయకూడదు జస్ట్ ఒక కొంచెం చిన్న పలుకంత తీసుకోవాలి పెరుగు దాన్ని మనం చిదిపి చక్కగా మొత్తం కలిపేసేయాలి అంతే ఎంత బాగా వచ్చింది చూడండి ఇవి గేదె పాలు ఇవి మామూలు ప్యాకెట్ పాలు కాదు ఇవి గేదె పాలు దానిలో 1 చుక్క కూడా నీళ్లు కలపకుండా తీసుకుంటానన్నమాట పాలు ఇదేనండి పెరుగు చేసుకోండి మీరు కూడా పెరుగు చేసుకోండి చక్కగా ఉంటుంది ఒక్కొక్కసారి కనుక టెంపరేచర్ బాగా చలిగా ఉండి చల్లగా ఉన్నట్లయితే ఈ తోడుపెట్టి ఇట్లా ఒక మూత పెట్టి దీని మీద ఒక పెద్ద మూతి వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకుని బోర్లు ఇచ్చేసేసేయండి 8 to 10 అవర్స్ పెట్టేసేస్తే మీకు మంచి పెరుగు అయిపోతుంది గడ్డ పెరుగు అవుతుంది ఓకేనా అంతేనండి బాయ్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో పెరుగు గడ్డ పెరుగులాగా వచ్చింది చాలా అసలు పైన కొంచెం కూడా ఇన్ని కూడా నీళ్ళు అసలు తేరలేదు ఎందుకంటే అది నా గొప్పతనం కాదు పాలవాడి గొప్పతనం వాడు నీళ్లు లేకుండా నీళ్లు కలపకుండా పోస్తాడనమాట ఎందుకంటే నేను పాల విషయంలో నేను అసలు కాంప్రమైజ్ మంచి కాఫీ మంచిగా ఉండాలి పెరుగు బాగుండాలి నాకు ఇంకోటి ఏంటంటే ఈ పెరుగు గడ్డ పెరుగులాగా జున్ను ముక్కల్లాగా వస్తుంది అనమాట అట్లా ఇష్టం అనమాట నాకు చాలా ఇష్టం పెరుగు అంటే నాకు చాలా ఇష్టం లాక్టో ప్రోడక్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం లాక్టో ప్రోడక్ట్స్ కాకపోయినా పాలు కాకపోయినా పాలకు సంబంధించిన పెరుగు ముఖ్యంగా పెరుగు పచ్చడి పెరుగు అన్నము ఇట్లాంటివన్నీ నాకు చాలా ఇష్టం అనమాట నేను ఈ విషయంలో పెరుగులో ఎప్పుడు నేను
కాంప్రమైజ్ అవను. నేను వనిత కాలేజీ హైదరాబాద్లో చదువుకునే రోజుల్లో నన్ను నా ఫ్రెండ్స్ పెరుగన్నం పెరుగన్నం అని పిలుస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఎప్పుడు నేను పెరుగన్నం తీసుకెళ్తూ ఉండేదాన్ని టిఫిన్ బాక్స్లో. అది వరకు ఎక్కువ తొందరగా వంట కూడా అయ్యేది కాదు యాక్చువల్గా చెప్పాలంటే. అందుకని పెరుగన్నం తీసుకొని అవి ఎంత రెడీగా ఉంటుంది పెరుగన్నం తీసుకుని వెళ్ళిపోతూ ఉండేదాన్ని. ఎనీవే నా ఛానల్ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా ఇప్పుడు చేయండి. నా వీడియోస్ మీ ఫ్రెండ్స్తో పంచుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ చుట్టాల వాళ్ళకి అందరికీ మీకు తెలిసిన వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి. వాళ్ళతో నా ఈ వీడియోల గురించి ముచ్చటించుకుంటూ ఉండండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, లవ్ యూ ఆల్, బాయ్.